కథలు దింగుతున్నారా ఏమన్నా ఇంటి కాడ తొంగి చూసాడు ఇప్పుడు పుల్లలు పెట్టి మాంచోడు ఒక మనిషి తప్పు ఇచ్చావు అని వెనకాల ఎవడొకడు పెద్దోడు ఉన్నాడా. నమస్తే అండి అందరికి. ఈ రోజు వీడియో చేసి రొట్టెగాడు వేరే వాళ్ళు కాడ కప్పు నాలుగు పోయి మా ఫ్రెండ్ తో పంపించి రే బాత్రూమ్ లో కుళాయిలో నీళ్లు పోతున్నాయి అని చూడరా అని చెప్పి కుళాయిలో అమ్మాయి స్నానం చేస్తుంటే చూసినాడు, తొంగి చూసినాడు. అది చాలా అంటే చాలా బాగా వచ్చింది. బాత్రూమ్ లో నీళ్లు పోస్తున్నాడు తొంగి చూసినాడు. ఒక చిన్న రియాక్షన్ కానీ ఇది పార్ట్ 2లో ఉంది, 2 పార్ట్లో ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. సో 2 పార్ట్లో చేస్తాను. సో వెంటనే వెళ్ళి వీడియో చూసేయండి. చాలా అంటే చాలా ఫండి. చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కోరుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ముగ్గులతో ఇటు వచ్చారని చెప్తే ఏం కాదు అని వాడు తరమైనాడు ఆశీస్సులు అన్నాను. మడ్డ కురిపించేకి మళ్ళీ నువ్వు తరమైనవన్నా ఉన్ని పన్న అన్నే కానీ మడ్డ కోపంలో ఆయనను గుర్తుకొచ్చే నాకు నరకం వచ్చాదినా, ఆయనను గుర్తుకొచ్చే నాకు నరకం వచ్చాదినా. బియ్యం దింగిపోయిందినా కిటికీ, బియ్యం దింగినప్పుడు కిటికీలు ఎట్ట పని చేస్తుంది నా. నీళ్లు పోతున్నాయి చూడరా, ఆఫ్ చేసి రా. మంది ఇల్లు మంది మంది ఏంది రబ్బి, మీరు ఎవరు? మీరు నా ఆడెక్కుంది కదా నా. ఏది నా, నేనేం చేసినారా అని పిలుచు. ఎవరు నా మీరు మాట, మీరు మీరు మాట్లాడుకుని ఎవరు మీరు మా ఇంటికి వచ్చి చూసి ఇన్నకు లక్క బాగినే ఉంట కదా. నేను వచ్చినాక నాకు తెలియదు నిజంగా. ఒక నీకు తమ్ముడు లాంటోని కానీ కాలు పట్టుకుండా, ఒక నీకు తమ్ముడు లాంటోని కానీ కాలు పట్టుకుండా నేనేం చేయలేక ఆయన మా అమ్మ సచ్చి, మా అల్లా సచ్చి, మీ అమ్మ సచ్చి. నిజంగా చెప్తాను చూడు, అమ్మ సచ్చి నాని సెక్షన్ అనుకుంటే ఇక్కడికి వచ్చి ఏంది ఒక నాకు సంబంధం. మీరు ఏంది మీ కథలు దింగుతున్నారా ఏమన్నా ఇంటి కాడ తొంగి చూసాడు ఆయన ఏంది పొగురు మాట్లాడుతాను తొంగి చూసి చూసారు రాని దెంగిస్తాను కన్ఫర్మ్. ఆయన మాటలు ఏంటి, నేను దెంగుల్లో కచ్చుకున్నాయి. ఆయన మాటలు ఏంటి, నేను దెంగుల్లో కచ్చుకున్నాయి. ఇంకోసారి ఆయన చెప్పినాను కనుక కప్పై పేదల లెక్క ఇది ఒకసారి ఇసు పెట్టుక, కప్పై పేదల లెక్క ఇది ఒకసారి ఇసు పెట్టుక. ఏందో ఒకసారి పైపు ఈ రోజు మీరు వచ్చారు, మళ్ళీ ఇంకో కూడా వస్తాడు రేపు. రామ్ లెక్క నీకు పూజ అంటక ప్లీజ్ అంటక. మా ఆయన చెప్తా నాకు ఎందుకు ఆయన, ఏందో మీరు ఎవరు, మీరు ఎవరు, మీరు ఇంత ఎందుకు బాత్రూమ్ తొంగి చూసారు నారాయణ. అదే నువ్వు తొంగి చూస్తే నేను చెప్దామని వచ్చినాక చెప్పాలి కదా. అయితే పిల్లోడు చెప్పొచ్చు కదా, పిల్లోడు కదా వెనక నువ్వు తప్పించుకోవాలనే నువ్వు ఎట్లా తొంగి చూసినా అయిపోయి చెప్తానే. నేను చూడలే కాంటే, నేను చూడలే కాంటే. అంత వీడే చేసిన మా ఆయన చూస్తే ఏమని చెప్పలేవారు మీరు అని చెప్పి మా తెలుగు నాయన, మా ఆయన మా మాంచోడు. ఒక మనిషి తప్పు ఇచ్చావు అని వెనకాల ఎవడో కూడా పెద్దోడు ఉన్నాడా,
ఒక మనిషి తప్పు చేసావని వెనకాల ఎవడో ఒకడు పెద్దోడు ఉన్నాడా, ఆ సడ్డోడు వీడు ఉన్నాడు. చెప్పేకి వచ్చినాక ఏందో లెక్క అంటాడు. ఇప్పుడు చూడు మళ్ళా నా మీద లెక్క అంటాడు. నేనేం లెక్క బాకీ ఉన్నా నీకు చెప్పు. ఏమన్నా ఎప్పుడైనా ఇప్పించుకున్నానా? ఉండో ఓ నిమిషం అంటే చెప్పేంత వరకు ఊరికే వదులుతాను. ఉండో ఓ నిమిషం అంటే చెప్పేంత వరకు ఊరికే వదులుతాను. ఉండుకా గొమ్మన రుచో వదులుతాను. అయ్యా నుంచి మేము వదరలేకనా? పెద్ద వదిరిదాని జాంగులు వస్తాను. ఏంది పండు చెప్పును? నవ్వుతో గుండు నేను పండరాలతో దెంగుటా. నవ్వుతో గుండు నేను పండరాలతో దెంగుటా. ఉండు అని చెప్పు. ఆమె చెప్పన్నాడు సినిమా వదలను లక్కీ అలా బాగిందిరా ఇక అన్నాడు. పోయి మీ ఇంట్లో కొంపలకి నేను ఎక్క అని చెప్పినానరా? బాత్రూమ్ లో ఉంది పోయి చూడు పన్నా. ఇప్పటికే అనుమానం పడతాను మీద. కాదు నాయనా నటన, ఊరికే నువ్వు పోయి బాత్రూమ్ వస్కపో, మా పది మేము పోతాం పోతాం చేసి మళ్ళీ ఇంటికి పోతా అంటారు. అందరు చూస్తున్నారు సందులో ఏమని చెప్పాలా? మా ఇప్పటికే ఎవరు వచ్చినారు సందులో అంతా? ఎవరు వచ్చినారు సందులో అంతా? చేసాను తొంగి చూసి అందరు చూస్తున్నారు. ఏమని చెప్పాలా మా ఇప్పటికి? నేను ఒక గుమ్మనుడు కా మీరు ఎందుకు ఏంది మీరు పెద్ద డూపు చేస్తున్నావు? ఏం చేయాలని ఇంకా మా ఇప్పుడు చూసినారు సందులో అంతా చెప్తారు. ఇంకా మా ఇప్పకు ఏమని చెప్పాలి నేను? చెప్పు. అయ్యంటే పాపర్లని చెల్లి చెప్తాంటాయి. అయ్యంటే పాపర్లని చెల్లి చెప్తాంటాయి. పదికి రెండు చెప్తాయి. పదికంటే మా ఆయన ఏళ్ళకి తాగబోతాడు అక్కడికి. మా ఆయన తాగుబోడు అయితే మేమేం చేయాలా? ఊరికే సున్నా సున్నా అది నా రోగు దముసుకొని మళ్ళా నమ్మింది లెక్కుతావు. రోగు దముసుకొని మళ్ళా నమ్మింది లెక్కుతావు. చెప్పేనా ఈయన సినిమా ఉండు కాసాగునా మీకు అసలు ఏం ఎర్రి తెంగిదే ఉన్నా చెప్పేంత వరకు ఉండండి. నేను వచ్చినన్నా ఆడ చూచంటే అంత లేక పోయి వాకిలు తీచంటే స్నానం చేస్తున్నా. నిజంగా ఎప్పన్న మాయమ్మ మీద ఒట్టు నా కొత్త సమానం ఉన్నా. నేను వచ్చానా ఆయన సినిమా పోదాను రా రండి అన్న. రే నీకు ఆడలో పిచ్చి ఉందిరా. నీకు చాలా ఉంది ఆడలో పిచ్చి. నాకెందుకు నాకెందుకు ఉంటుంది ఆడోళ్ళ పిచ్చి? తెలిసి నువ్వు బాత్రూమ్ తీసినాడా? తీసినాడు. ఒక తీసినాడు. నేను అందుకే భయపడి ఇంకా బయటకు వచ్చేసాను. ఎవరు అని తలొచ్చిండే మీరు మళ్ళా పుల్లలు పెడతారు. అనేది నా వయసు ఆడ అమ్మ వయసు ఆడ మళ్ళీ పెళ్లి చేసుకుంటావు నువ్వు అంటది. నా వయసు ఆడ అమ్మ వయసు ఆడ మళ్ళీ పెళ్లి చేసుకుంటావు నువ్వు అంటది. వాళ్ళ మగ తాగుతాడు. నిన్ను దెంగుతాను గుద్దాడు. ఫుల్ వాటర్ రేసింగ్ ఏం చేస్తాడు? నన్ను సంపుతాడేమో. మా అమ్మని ఇంటికి పంపిస్తాడు. ఏం కదను నువ్వే కారణం వాళ్ళ సంసారం నాశనం చేసి. మీరు మీరు కొట్టుకున్నాం. అసలు ఆ బుద్ధులేట్ వచ్చాయి. నిజం చెప్తున్నా వాడు కావాలని చూసిన నా దగ్గర మూడు సార్లు ఎట్లన్నా సంబంధమే లేవు సంబంధమే లేవు అన్నానికి టైం గానే ఏంది వస్తాడు మా అప్ప. రే నువ్వు అన్నే వాడు వాళ్ళ మొగుడు లేనప్పుడు ఒక్కసారి అన్నా పోవాలన్నీ నువ్వు అన్నే లేదు. ఎందుకు ఎందుకు పోవాలంటా? మన స్కూటీలో పోతాంటే పోతాంది ఎక్కడికి? అక్క ఆ ఊరు నా ఇక్కది ఇంతవరకు అసలు చూడలేదు నా ఇక్కడ ఒక నువ్వెవరు తెలుసు కానీ ఎందుకు పిచ్చింది లేరా? ఒప్పుకోరా నువ్వు రోత పనులు చేసా నా కొడుకు రా. పిచ్చిందన్నా నాకు నాకు రెండు ఎర్రింది నా బండలతో దింగే రకం బండలతో దింగే రకం ఉంది నా అక్క. రైటే మా ఆయన వచ్చి చూస్తాడు. గుద్దం మూసుకున్న కులాయి ఆపులు ఉంది అది ఇదని సినిమా పోదాం అండి. ఆ ఎక్కతే ఏమంటావు? నువ్వు చెప్పినా అంటారా? మీరు ఇద్దరు కథలు చెప్పుకుంటున్నా మ్యాటర్ అంతా చెప్తాను. మ్యాటర్ చెప్పేంత వరకు నాకు తెలుసు అంటే నువ్వు మడ్డవర్ రమ్మన్నాడా మధ్యలో? నేను మడ్డవర్ రమ్మన్నాడా మధ్యలో? నేను లంగపిచ్చి దండిగా ఉంది మడ్డవర్ వచ్చి మడ్డవర్ పెట్టి పుల్లలు మిమ్మన్నాడా? నువ్వు ఎందుకు పోయినారా? నిన్ను చూడక అటు మడతారు ఇల్లు మా సందులో చూసినట్లుందాడా? ఏందియా
సైనికొంపరాడంటే చెప్పురా నువ్వు పట్టుకొని కేసు పెట్టినా బాత్రూమ్ డోర్ తీసిందని తప్ప చూసినా మీరు ఏం మాట్లాడతా నువ్వు నేను తొంగి చూడడం ఏంది మీకు అప్పు బాకీ ఉండడం ఏంది ఏంది అసలు ఇది కథ మంచి పుల్లలు పెట్టింది రే రే నువ్వు నా మీద చెప్పాకు నేను నిన్ను కొట్టాలని వచ్చాను కుంద పూసుకోవచ్చు వినండి ఈ పిల్లడు చూస్తే నువ్వు పిలుచుకొస్తానా అంటున్నా ఏంది ఇప్పుడు వచ్చి పుల్లలు పెట్టి కొంచెం ఉండాలి ఇచ్చాడు మా అమ్మ ఉచ్చలే సార్ పరక తీసుకుని ఊరంతా తిప్పుతాది పో చెప్పుకోపోయింగా నువ్వే చెప్తే ఏముంది మెరుతు.